శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం ది 15/4/2019 తేదీ సోమవారం. ఈరోజు శుద్ధ దశమి ఉదయం 7:08 వరకు ఉంది. తదుపరి ఏకాదశి తెల్లవారుజాము 4:24 వరకు ఉంది. ఆశ్లేష ఉదయం 5:58 వరకు ఉంది. తదుపరి మఘనక్షత్రం తెల్లవారుజాము 4 గంటల వరకు ఉంది. గండయోగం రాత్రి 1:35 వరకు. గరజకరణం ఉదయం 7:08 వరకు. వణజి సాయంత్రం 5:47 వరకు ఉన్నాయి. ఇక ఈరోజు వర్జ్యం సాయంత్రం 5 గంటల నుంచి 6:29 వరకు. శేష అమృతకాలం ఉదయం 6:01 వరకు ఉంది. తిరిగి రాత్రి 1:50 అయితే 3:15 వరకు కూడా ఉంది. ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 అయితే 1:18 వరకు. మళ్ళీ తిరిగి సాయంత్రం 2:57 అయితే 3:47 వరకు ఉంది. ఈరోజు ధర్మరాజదశమి, కామద ఏకాదశి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే ఈరోజు రవి అశ్విని నక్షత్రం మొదటి పాదంలోనూ, చంద్రుడు సింహరాశిలో ఉదయం 5:58 ప్రవేశిస్తున్నాడు. కుజుడు రోహిణి 2వ పాదంలోను, బుధుడు ఉత్తరాభాద్ర మొదటి పాదంలోకి ఉదయం 7:14 ప్రవేశించి సంచరిస్తూ ఉన్నారు. ఇక గురుడు మూల మొదటి పాదంలోను, శుక్రుడు పూర్వాభాద్ర 4వ పాదంలో మీనరాశిలోకి రాత్రి 12:15 ప్రవేశించి సంచరిస్తూ ఉన్నాడు. ఇక శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు నేటి సుముహూర్తాలని మనం చూసినట్టయితే ఈరోజు సోమవారం మఘనక్షత్రంలో ఏకాదశి. ప్రయాణ క్రయ విక్రయాలకి కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12:18 ఒక సుముహూర్తం. మరి తిరిగి సింహలగ్నంలో ప్రయాణ క్రయ విక్రయాల నిమిత్తం సింహలగ్నంలో మధ్యాహ్నం 3:27 మరో సుముహూర్తం ఇవ్వబడ్డాయి. మరి ఇవి మినహా ఇక ఏ విధమైనటువంటి సుముహూర్తాలు కూడా ఈరోజు లేవు. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మరి అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కార్యానుకూలతగా కార్యసాఫల్య దిశగా ప్రయాణిస్తూ మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనశ్శాంతిగా మరి ఈరోజంతా కూడా చక్కటి శుభవార్తా ప్రసంగంతో మంచి వార్తా ప్రసంగంతో అనుకూలమైనటువంటి మరి చక్కటి మంచి భోజన పదార్థాలతోటి ఈరోజు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈరోజంతటి చేసే ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహం ఉత్తేజం మరి కలిసి మిమ్మల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనోధైర్యంతో మానసిక ఆనందంతో ఉంటారు. శారీరక సౌఖ్యాన్ని మానసిక ఆనందాన్ని కూడా చాలా చక్కగా పొందుతూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మీరు గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇవి వీటికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ తల్లిగారి పట్ల ఆపేక్షని, తల్లిగారి ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్ని, మరి అలాగే వృద్ధాశ్రమాలు, పెద్దలు ఉండేటువంటి అనాథ శరణాలయాలకి డొనేషన్స్ ఇవ్వటం, ఈరోజు ఆహార పదార్థాలు వారికి వితరణ చేయటం, దాన ధర్మాలు చేయటం, ఇవంటి కూడా కార్యక్రమాల్లో కూడా మీరు చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. చాలా చక్కని గౌరవాన్ని మరి 10 మందిలోనూ కూడా చాలా చక్కని గౌరవాన్ని మరి కీర్తిని, ప్రశంసలని, అతిథి సత్కారాలని కూడా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా మధ్యాహ్నం చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితిలో మరి ఈరోజు ఉండడం జరుగుతుంది. అలాగే మీరు అప్రయత్నంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు. చాలా శక్తివంతులుగా ఉంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా మీరు
మీరు చేసే పని తక్కువ ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన కొత్త నూతన ఫర్నిచర్లు ఏర్పాటు చేసుకోవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయటం, ఇతరుల దగ్గర నుంచి కొన్ని బహుమతులను స్వీకరించడం లాంటి పనులు కూడా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే మీ వాహనానికి సంబంధించినటువంటి ఏదైనా రిపేర్లు వంటివి చేయించుకోవడం, కొత్త వాహనాలు సమకూర్చుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, కాస్త ప్రయాణానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి చేసుకోవటం, ఇవన్నీ కూడా మీరు ఈరోజు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ విధంగా మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలైనటువంటి విషయాల్లోనూ కూడా చాలా చక్కటి ఆనందకరమైనటువంటి మంచి జరిగేటువంటి శుభాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు, వృత్తి విద్య ఉద్యోగ వ్యవహారాలు పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారి వ్యక్తులకు కూడా మరి ఈరోజు అనూహ్యమైనటువంటి ధనలాభాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు చాలా చక్కని మంచి యోగాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఏ పని చేసినా కూడా కాస్త నిస్సత్తుగా నీరసంగా ప్రారంభించినప్పటికీ కూడా చివరికి ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. కాస్త మనస్సంకల్పం బలంగా ఉండాలి. కాస్త మనిషిలో నిస్సత్తువ నిరాశావాదం కనిపించేటువంటి అవకాశం ఉంది. ముఖంలో తేజస్సు తగ్గేటువంటి అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతతో బాధపడతారు. అలాగే కోప స్వభావం, ఉద్రేకానికి లోను కావడం ఇవన్నీ కాస్త కలిగేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో మరి అతి నిద్ర అతి ఆకలి తోటి కూడా మరి ఇబ్బంది పడేట అవకాశం ఉంది. ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో మీకు అత్యంత ఉత్సాహభరితమైనటువంటి మరి ఆనందకరమైనటువంటి వాతావరణం మీకు సిద్ధించేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. ఈరోజు ముఖ్యంగా మీ గృహ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో బయట కూడా బంధుమిత్రులతోటి భార్యాభర్తలతోటి చాలా చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు ఏదైనా ఉద్రిక్త వాతావరణానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తగినంత వరకు కూడా మీ కార్యక్రమాలను మరి పోస్ట్పోన్ చేసుకుని బయట వ్యక్తులతోటి మరి సంచరించే సమయాల్లో సంయమనం పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజంతా కూడా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉండడం చేత అన్ని పనులు కూడా విజయవంతం అయినప్పటికీ కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి ధనాదాయానికి సంబంధించినటువంటి పనుల విషయాల్లో వాయిదాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వంటి వారికి, ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా మరి సామాన్య ఫలితాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజంతా కూడా మరి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. మనిషిలో అనూహ్యమైనటువంటి భయం కలగొచ్చు. హఠాత్తుగా మరి పరిస్థితుల ప్రభావం కారణంగా ఎక్కడ లేనటువంటి భయం కలగవచ్చు. ఏ పని కూడా చేయలేనేమో అనేటువంటి నీరసం నిస్సత్వ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం కనబడుతోంది. అధైర్యం ఎక్కువగా కనబడుతోంది. అలాగే మీకు ఎప్పుడూ లేనటువంటి కొంత మరి నీరసానికి భయభ్రాంతులకి గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కూడా మీ నేటి కార్యక్రమాలని వాయిదా వేసుకోవటం మంచిది. ఆరోగ్య విషయంలో కాస్త ఎడంవైపు అవయవాలకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా ఏదైనా పైనుంచి పడిపోవడం, ఏదైనా వస్తువులు మీద పడటం వల్ల కారణంగా గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. ఆధ్యాత్మిక విషయాలకి కాస్త మరి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్త్రీ దేవత ఆరాధనకి ఎక్కువ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి
ఏర్పడుతుంది. ధైర్యంగా మీరు ముందుకు పోయేటువంటి ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే విజయాల పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా కొన్ని విఘ్నాలు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా వాయిదాలు పట్టడం, సరైన సమయానికి సరైన భోజనం లేకపోవడం, ఆలస్య భోజనం కావడం, తద్వారా మనిషికి నిస్సత్వం రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. శారీరక శ్రమ, అలసటకు గురవడం, సరైన సమయానికి తగిన వాహనాలు కానీ వస్తువులు కానీ సరైన సమయానికి మనకు అందుబాటులో లేకపోవటం వల్ల మరి ఎక్కువ దూరం మరి అనవసరంగా తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మరి మీలో కాస్త నిస్సత్వ ఆవహించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా మరి చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువగా మరి ప్రాధాన్యతలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా సంపాదించాలి, ఈ సంపాదన పెంచుకుంటే ఎలాగా, ఏ పని చేస్తే మనకి ఈరోజు ఎక్కువ ఆదాయం సిద్ధిస్తుంది అనేటువంటి ఎక్కువ మానసిక స్థితి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఎక్కువ ఆదాయాన్ని మరి మీరు సముపార్జించడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ ఆదాయాన్ని ఆశిస్తారు. ఆ ఆశించినట్టు అనుకూలంగానే మీకు పని కూడా మరి ఈరోజు ఎక్కువ పని రావడం, లేదా తక్కువ పని చేసినా ఎక్కువ ఆదాయం రావడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలా చక్కటి మంచి హృద అయినటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి పరిణామాల మధ్య ఎక్కువ లాభాలు అనుకోకుండా మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలా మరి బంధుమిత్రుల సహకారం, భార్యభర్తల సహకారం లభిస్తుంది. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో కించిత్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని మరి కాస్త వైద్యశాల దర్శనం, మందులు వేసుకోవడంతో వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగానే చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి, స్త్రీ పురుషులు అందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా ఎక్కడ లేని ఉత్సాహం, ఉత్తేజం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా మీకు మరి రెండింత లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మనసు స్థిరత్వంగా ఉండకపోవచ్చు, పదే పదే పరిపరి విధాల ఆలోచించవచ్చు. ఒక పని చేయడానికి 10 రకాలుగా ఆలోచనలు చేస్తారు. మనోధైర్యం దానివల్ల కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క విజయాల పరంపర కొనసాగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కోర్టులు, పోలీస్ కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధికారకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. విజయాలను సాధిస్తారు. అద్భుతమైనటువంటి పనితనాన్ని చూపించడం ద్వారా మీరు ఇతరులకు ఆదర్శప్రాయులు అవుతారు. ఈరోజు చాలా చక్కటి విందు వినోద కార్యక్రమాల్లో మరి భార్యాపిల్లలతో కలిసి చాలా చక్కగా ఈరోజు కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, మిగిలిన ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి మరి ఈరోజు ఉదయం నుంచి కూడా సరైన మరి ఫలితాలు గోచరించట్లేదు. అంతా కూడా వ్యత్యయంగా ఉంది, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది, మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది. ఏ పని నేను కూడా చేయలేనేమో అనేటువంటి భయం మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని కూడా వాయిదా వేయడానికి ఇష్టపడతారు. మనిషిలో నీరసం నిస్సత్వ అలముకునేటువంటి అవకాశం ఉంది. ఈ గేళ కార్యక్రమాలని రేపు చూద్దాం అన్నట్టుగా మీరు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఈ పని చేయలేనటువంటి భయం మీలో మరి గూడు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా విపరీతమైనటువంటి ఆర్థిక వ్యత్యాసాలని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ దగ్గర ఉన్న ఆదాయ మార్గాల కన్నా ఈవేళ ఖర్చు పెట్టాల్సినటువంటి ఏ మార్గాలు ఎక్కువగా ఉండటం వల్ల మరి మీకు మనశ్శాంతి కోల్పోయేటువంటి అవకాశం కనబడుతుంది. హఠాత్తుగా కొన్ని వ్యయాలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో మీరు అనూహ్యమైనటువంటి మరి డబ్బుని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావటం వల్ల మీరు టెన్షన్కి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా వ్యయం ఎక్కువగా కనబడుతుంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల్లో కానీ మీ ఇంటి వ్యక్తిలో మీరు కానీ లేదా మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ విలువైనటువంటి ఆభరణాలని దొంగిలించకపోవడం వల్ల కానీ పడేసుకోవడం వల్ల కానీ కనిపించకపోవడం వల్ల కానీ మీరు ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని వస్తువులు లేదా ఆభరణాలు దొంగల పాలయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి దాన్ని కూడా మీరు తగు జాగ్రత్తతోటి పరిశీలించుకోండి. అలాగే హఠాత్తుగా బ్యాంకు లావాదేవీల్లో కానీ ఆడిట్లకి సంబంధించి కానీ ట్యాక్సులకు సంబంధించి కానీ మరి సరైనటువంటి పొరపాట్లు పడటం వల్ల లెక్కలు తారుమారవటం వల్ల ఈరోజు ఎక్కువగా పన్నులు చెల్లించడం తెలియకుండానే మరి అధికమైనటువంటి వ్యయాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు సరైనటువంటి ఆడిటింగ్ వ్యవస్థనే మరి చూసుకున్నట్టయితే మంచిది. ఇక సాధారణ ప్రయాణ క్రయ విక్రయాలు అన్నీ కూడా విషయాల్లో కూడా మరి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. సాధారణ విద్య ఉద్యోగ వ్యవహారాన్ని చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అధిక వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఆక్వా రంగం వారికి ఇతర రంగాల స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అధిక వ్యయం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీకు ఉత్సాహం కనబడుతోంది. అజ్ఞాత వ్యక్తులు కారణంగా మీకు అత్యద్భుతంగా ఈరోజు రాణిస్తుంది. ఎవరో తెలియకుండానే తెలియని వ్యక్తుల వల్ల మీరు లాభపడేటువంటి అవకాశం ఉంది. వారి సహకారంతో మీరు మీ యొక్క పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు, శారీరక శ్రమను తగ్గించుకుంటారు. మీరు చేయాల్సిన పని ఇతరుల చేత చేయిస్తూ చాలా ఈజీగా మీరు కాలక్షేపం చేస్తూ మీ లాభాపేక్షని పొందగలుగుతారు. ఈరోజు అధికమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీకు వచ్చేటువంటి ప్రతిరోజు వచ్చేటువంటి లాభాల కన్నా ఈరోజు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా భార్యాపిల్లలతో చక్కగా కాలక్షేపం చేస్తారు. భార్యాపిల్లల బంధుమిత్రుల సహకారం, భార్యాపిల్లల సహకారం, భార్యాపుత్రుల సహకారం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. ఈరోజు చక్కగా కార్యానుసంధానంతో మీరు అన్ని రకాల పనులు కూడా ఈరోజు సాయంత్రానికి అనూహ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఈరోజు మంచి విందు భోజనం, మృష్టాన్న భోజనం చేస్తారు. మంచి ఆభరణాలు, వస్త్రాలు ధరించి చాలా హుందాగా మరి కనిపించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క వ్యవహార శైలి ఇతరులని ఆకర్షిస్తుంది. మీకు కొంతమంది అభిమానులుగా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఆర్థిక ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులందరికీ కూడా మంచి అనూహ్యమైనటువంటి ఆర్థిక లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద ఎక్కువగా తాము చేసేటువంటి పనికి సంబంధించి
వృత్తులకు సంబంధించిన మీద విషయాలు ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మరి కొత్త ఉద్యోగాలు, నూతన ఉద్యోగ లాభాలు, నూతన వ్యాపార లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి, మరి వ్యాపారాన్ని అభివృద్ధిపరచుకోవడం, నూతన వ్యాపారాలను ప్రారంభించడం, ఇవన్నీ కూడా చేసుకునే వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిర్ణయాలు మీకు ఈరోజు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన పదవి యోగాలు కానీ, నూతన రాజకీయ పదవులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అంటే మరి చాలా హుందాతనం పెరుగుతుంది. మీరంటే మరి కొంతమంది వ్యక్తులు అభిమానపూర్వకంగా మిమ్మల్ని అభిమానించేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వచ్చి చేరతాయి. ధనానికి ఇబ్బంది లేదు, ధనానికి లోటు లేదు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. మీరు మనసులో సంకల్పించిన ప్రతి పని కూడా చివరికి పూర్తి చేసుకోగలుగుతారు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఎప్పుడూ లేనంత ఉత్సాహం మీలో కనిపించేటువంటి అవకాశం ఉంది. అప్రయత్నంగా కార్యసిద్ధి, అప్రయత్నం ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అధికమైనటువంటి ధనాన్ని సేకరించేటువంటి అవకాశం ఉంది. ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. చక్కటి స్నేహాలని ఈరోజు సంపాదించుకుంటారు. నూతన స్నేహితుల వల్ల లాభాలు పొందుతారు. నూతన ప్రయాణాల పట్ల ఆకర్షితులవుతారు. నూతన ప్రయాణాలకి, తీర్థయాత్రలు చేయాలనేటువంటి అభిలాష నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికత భావనలు పెంచుకుంటారు. నూతన పుణ్యక్షేత్ర సందర్శనలు చేయడానికి మీరు ఎక్కువగా ఉత్సాహం చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైనా కార్యక్రమాలకు డొనేషన్లు ఇవ్వడం, దైవీ కార్యక్రమాలకు డొనేషన్లు ఇవ్వడం, అన్నదానానికి సంబంధించినటువంటి డొనేషన్స్ ఇవ్వడం లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఆరోగ్య పరిస్థితికి వస్తే కాస్త మనుషులను నిస్సత్వ నీరసం కలిగేటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త స్వభావం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు మరి ఇతర గ్రహస్థితులను అనుసరించి మీ యొక్క అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా ఉదయం నుంచి కూడా నీరసం, నిస్సత్వ తోటి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి పొద్దున్నే దుర్వార్త శ్రవణం, చెడు వార్తలు వినడం లాంటివి జరగడానికి అవకాశం కనబడుతోంది. మనసంతా కూడా ఆందోళనకు గురవుతారు. శారీరకంగా శ్రమకు గురవుతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు గురి కావచ్చు. వైద్యశాల, హాస్పిటల్లో దర్శించాల్సింది రావచ్చు. మందులు వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. అన్ని విధాలా కూడా ఈరోజంతా కూడా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. లేని భయాల్ని మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంతకుముందు లేనటువంటి భయాలు మీలో కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత, కొత్త వ్యక్తుల కలయిక వల్ల వారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ రాంగ్ డైరెక్షన్స్ అవటం వల్ల, వాటిని తెలియకుండా మీరు ఫాలో అవటం వల్ల కొన్ని ఇబ్బందులు గురికావడం, కొత్త వస్తువులు ఏమైనా కొనుగోలు చేసినట్టయితే అవి పాడైపోవడం, మళ్ళీ వాటిని రిపేర్లు చేయించడం లాంటివి, ఈరోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఈరోజంతా కూడా చికాకుగా, మరి మనసంతా కూడా చికాకుగా, శారీరక శ్రమతోటి, ఇంట్లో కూడా బయట కూడా మరి చికాకుతోటి ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల్లో వాయిదా పట్టడం, హఠాత్తుగా ప్రయాణాల మధ్యలోంచి మరి వెనక్కి రావాల్సిన రావటం, ఇలా ప్రతి పనులను కూడా చికాకులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు ఆశించిన ఫలితాలు లేవు. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చెడు ఫలితాలు ఉంటాయి. మీకు ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మరి అత్యంత
అనుకూలమైనటువంటి అననుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. ఈరోజంతా కూడా ముఖ్యంగా గృహ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా ఇంటి నుండే చక్కబెట్టేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు భార్య లేదా భర్తతోటి మరి చక్కగా ఆనందమైనటువంటి జీవితాన్ని కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతోంది. సినిమాలు, షికార్లు, మృష్టాన్న భోజనం, ఇంటి వద్దే కాలం గడపడం, చాలా హృందయమైనటువంటి స్నేహభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క భాగస్వామ్య పక్షాలతో మరి ఇవాళ చర్చలు చేయటం, వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం, ఈరోజు ముఖ్యంగా భార్య లేదా భర్త తరపు సంబంధించిన బంధువర్గంతో ఈరోజు కాలం గడపాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన స్నేహితులు, నూతన బాంధవ్యాలు పెంచుకుంటారు. నూతన విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ ఇతర రంగాల పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత, శత్రు భయం, రుణ భయం, వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు మీ మీద చేసేటువంటి దాడి వల్ల కొన్ని ఇబ్బందులకి గురి కావచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి అనూహ్యమైనటువంటి చెడు పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత మంచిగా మాట్లాడినా దాన్ని చెడుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా బంధువర్గంలో కానీ ఇంట్లో వ్యక్తులు కానీ మిమ్మల్ని మరి ఈరోజు మీ వైపు ఏరైతే చూపించేటువంటి పరిస్థితి కనబడుతుంది, మీరే తప్పు చేశారనేటువంటి భావన మీలో కలిగేలా మరి వారి చిత్రీకరణలో ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శారీరకంగా అత్యంత శ్రమకి మరి లోను కావాల్సినటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి ఈరోజు మీకు సరైన మీ పనులకు కావాల్సినటువంటి ఆదాయ మార్గాలు మూసుకోవడం వల్ల మీరు ఎక్కువగా శ్రమకు గురి కావచ్చు. ఎక్కువగా నూతన రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య రీత్యా మరి ఈరోజు ఆసుపత్రికి వెళ్ళవలసిన రావటం, మందులు వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషుల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు.